ఫ్లెక్సీలో ఫ్లెక్సీలో చూస్తే ప్రజలు ఓట్లు వేస్తారనే అనుకుంటే ఫ్లెక్సీలో ఫ్లెక్సీలే పెడతారు. ప్రజా సమస్యల మీద ఏ నాయకుడు మాట్లాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టుకుంటే వాళ్ళకు ఓట్లు వస్తాయనుకుంటున్నారు. ఫ్లెక్సీలతో ప్రజల మనసు ఏ రోజు గెలచలేరు. ప్రజల మనసు గెలవాలంటే ప్రజలు చెప్పాలది. ఫ్లెక్సీలో జరిగిన అభివృద్ధి ప్రజలు చెప్పాలా. వీటన్నిటికీ సమాధానం కాలమే నిర్ణయిస్తుంది. టైమ్ అండ్ టైడ్ స్టాప్ ఫర్ నన్. ప్రతి వ్యక్తికి టైం వస్తుంది. మా టైం వచ్చినప్పుడు అభివృద్ధి చేస్తాం. ఇది ఒక కొత్త సాంప్రదాయం. భారతదేశంలో ఎక్కడ కూడా ఏ ఊర్లో కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడి ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు కావాల్సికల్లా పంతంగా ఫ్లెక్సీలు పెట్టే కార్యక్రమం దురదృష్టవశాత్తు ప్రొద్దుటూరు నుంచే స్టార్ట్ అయింది. ఇదే సంస్కృతిని రేపటి నుంచి ఇంకా పక్కపక్క నియోజకవర్గాలు కూడా ఇది వ్యాప్తి చెందుతుంది. ఈ సంస్కృతి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడు వాళ్ళు వచ్చినప్పుడు చేస్తారు. నేనేమంటానా అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాల. రెండవది శాంతి ప్రొద్దుటూరు కోరుకునేది నేను. కాబట్టే ఫ్లెక్సీల గురించి నాకు ఎటువంటి బెంగ లేదు. ఇంకా ఫ్లెక్సీలు పెట్టుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. ఫ్లెక్సీలు పెట్టుకుంటానే ప్రజలు ఓట్లేస్తారనే నమ్మే మూర్ఖమైన పొజిషన్లో నేను లేను. ప్రజలు నా వైపే ఉన్నారు. ప్రజలు తెలుగుదేశం పార్టీని ఆదరిస్తున్నారు. ప్రజలు ఏమనుకుంటున్నారో వినాలనుకుంటే ఒక నాలుగు టీ బంకులు చెప్తా. ఆ టీ బంకుల దగ్గరికి పోయి ఈ ఫ్లెక్సీల గురించి కఠినోళ్ళు మారువేషాల్లో పోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా వినాలా. వింటే వాళ్ళకు తెలుస్తుంది. బట్ ఎనీహౌ శాంతి ప్రొద్దుటూరు కోరుకునే వ్యక్తిగా ప్రొద్దుటూరు ప్రజల శాంతే ఆ లక్ష్యం దిశగానే పనిచేస్తా. టీడీపీ నేతలంతా కలిసికట్టుగానే ఇప్పుడు ఉన్నారు కదా, విడిపినారని ఎవరైనా చెప్పినారా? దాన్నే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 20 మంది ఉన్నారంట. టికెట్ రేసులో ప్రతి నియోజకవర్గంలో ప్రతి పార్టీ నుంచి 100 మంది ఉంటారు. దానికి ఏం సంబంధం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి 10 మంది పబ్లిక్గా చెప్తున్నారు మేము రేసులో ఉన్నాం, మేము రేసులో ఉన్నాం. రేసుకు ప్రోగ్రామ్కి ఏం సంబంధం ఉంది? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కా నుంచి నాయకుల వరకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కా నుంచి నాయకుల వరకు అందరం కలిసికట్టుగా మా లోకేష్ బాబు గారి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకునే దాంట్లో ముందుంటాం.